ఈ సన్ రైజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా తొందరగా వచ్చేసరికి పద్ధతి కాదు ఫ్రెండ్స్, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు అయితే మేము గుడిసా నుంచి టౌన్ ఇంటికి వెళ్ళాము. పైసా 10,000 బర్బాద్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద కన్యరాశి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే భద్రాచలం వెళ్తున్నాం అన్నమాట బావాలతో కలిసి. బావా హాయ్. ఇగో ఈయన రెండు రాష్ట్రాలు అన్నగాడు. అంటే ముట్టదు కెమెరా చేయగలదు వీడియోలో. బురాన్ అంటున్నా, బురాన్ అంటున్నా. హాయ్ అప్పన్న. అసలు మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడు. ఇప్పుడే భద్రాచలంలో షూటింగ్ అన్నాయి. ఇప్పుడు మారేడుమిల్లికి వెళ్తున్నాము అనుకోకుండా, అంటే టైం ఉంది కదా అని చెప్పి. అయితే ఇందాక ఏమైందంటే మోసం జరిగింది. చెప్పు బా. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. అయితే ఏమైందంటే దర్శనం అయిపోయాక చాలా పురాలు తాగిలు ఉన్నావు. ఫస్ట్ మనం అల్ల నుంచి మజ్జిగా ఒక హ్యాండ్ వచ్చి 30 రూపాయలు ఇచ్చి 20 రూపీస్ మజ్జిగా గవర్నమెంట్ జాబ్ ఇస్తాను. 20 రూపీస్ మజ్జిగ లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తాను నమ్మాడు. అయ్యప్ప అంటే మరి ఫార్ వాల్యూ చెప్తలేదు. కోతులు ఉన్నాయి, జాగ్రత్త. టైగర్ అడవిరాముడిలో బ్రహ్మాండమనే కదా పిల్లి పిల్లి కాదు. ఇప్పుడు అడవిరాముడిలో బ్రహ్మాండం అని అంటున్నాడు. అటు ఇటు అటు రోడ్డు మీద కన్నా చూసిండు కారణం ఆల్రెడీ ఇవన్నీ సౌండ్ మీద రా. కోతులు అన్నా కోతులు కట్లు కోతులు ఫస్ట్ నన్ను ఫోటో దింపరు నన్నురా. సో గాయ్స్ ఇప్పుడే మారేడుమిల్లికి వచ్చాము. ఊళ్ళో చికెన్ తిన్నాము ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు కార్ తీసుకొని నైట్ గుడిసెల క్యాంపింగ్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అవ్వాలి. సో గాయ్స్ ఇప్పుడు మేము గుడిసెల వ్యూ పాయింట్ క్యాంపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం.
ఇక్కడ క్యాంపింగ్ ఆపేశారంట. ఇప్పుడైతే మేము మమ్మల్ని వేరే దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి మార్నింగ్ ఇద్దరు డ్రింక్ అలా చేసి పైన గురుసా తీసుకెళ్ళి అక్కడ చూసి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అవుతాం. అది మాత్రం అడగ ఆ సినిమా మొత్తం ఇక్కడేనా? అచ్చా అయిపోయిందా షూట్? అరే ఇప్పుడు పుష్ప మెట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆచార్య ఇంకోటి వాళ్ళ దగ్గర అవును అది కూడా ఇక్కడ జరిగింది. అట్లా అవుతుంది. రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఇక్కడ కారు పోతుంటాయి అని తెలుస్తలేదు. ఇక్కడ కారు పోతుందని ఓన్ వెహికల్ మీద వస్తుంది అయితే కష్టమే. ఏం పోవా నడుద్దు అని ఇట్లా చాయ్ తాగకుండా పైకి పోవాలి. గుడిసా ఇది మారేడుమిల్లి గీనే కదా గీడేముంది రా అంటుంది. అది కాదు జగన్మోహన్ రెడ్డి సుక్కలు చూపెట్టి మనకు రోడ్ మీద చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇంకొచ్చేపు అయితే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. ఇక బాగుంది కదా ఇంకా వస్తాయనుకుంటా ఒక 10-20 మినిట్స్లో. సన్ రైజ్ మీ అభిప్రాయం ఏంటి? చాలా తొందరగా వచ్చేసరికి గొంతుకి ఏమైంది నీ గొంతు తింటుంటే నా గుండె లగ్గుబులు పడుతుంది. నువ్వు చెప్పు పద్ధతి కాదు ఫ్రెండ్స్, ఇది పద్ధతి కాదు. ఈయనంటే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఏం చెప్పట్లేదు. ఆయన అయితే మొత్తం ఫోటోలే ఫ్రెండ్షిప్
మార్నింగ్ వచ్చినప్పుడు ఏమో ఏ ఫోటోలు ఎందుకు రా మధు, ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్ బర్బాద్ యూత్ పిల్లాడు, యూత్ పిల్లాడు మాత్రమే. సన్ రైజ్ అయితే అయిపోయింది, కిందికి పోవాలి. ఇప్పుడు కిందికి పోయేటప్పుడు ఆ రోడ్ చూపిస్తాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కిందికి ఎటో దారి వంటలు పోసుకుందాం. వెహికల్స్ కాడికి మనం వెళ్ళాలి, అక్కడ నుంచి వచ్చినాం పొద్దున్న చీకట్లో. అక్కడ కనిపిస్తుంది గుడిసా విలేజ్. ఎన్నో 5-10 ఇల్లులు ఉంటాయంట కదా. ఏమైందిరా, 10వ క్లాస్ పరీక్షలు ఏమైంది? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ కన్యరాశి. ఈరోజు ఏంటంటే మనము భద్రాచలం పోతున్నాము. బావ వాళ్ళతో. హాయ్ చెప్పండి. హాయ్ బురాన్. ట్రాక్టర్